ఏదైనా హైకోర్టు చేరిందంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు వస్తుందనేది మెజారిటీ అభిప్రాయం కానీ ఆ అభిప్రాయం తప్పని తాజా నిర్ణయం నిరూపించింది కర్నూలులో ఇటివల రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ మేరకు జీవో 16 ను జారీ చేసింది ఈ జీవో 16 అమలును సవాలు చేస్తూ విజయవాడకు చెందిన మహమ్మద్ ఫరూక్ షుబ్లీ కోర్టులో పిల్ దాఖలు చేశారు ఈ వ్యాజ్యాన్ని సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తి ధర్మాసనం విచారించింది పిటిషనర్ తరపు న్యాయవాది డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు వాదనలు వినిపిస్తూ సీఎం ఆదేశాల మేరకు కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటుకు జీవో వచ్చిందన్నారు ఇది మైనారిటీల ప్రయోజనాలకు విరుద్ధమన్నారు దీని విజయవాడలో ఏర్పాటు చేస్తూ 2016లోనే జీవో జారీ అయిందన్నారు ధర్మాసనం స్పందిస్తూ ఇందులో జోక్యం చేసుకునే పరిధి తమకెక్కడదని ప్రశ్నించింది కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు వల్ల పిటిషనర్కు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించింది జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకూడదని ఏ చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తేల్చి చెప్పింది కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రభుత్వానికి సంబంధించిన అంశమన్నారు అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది ప్రభుత్వ నిర్ణయం వల్ల ఏ ఒక్కరి ప్రాథమిక హక్కులను భంగం కలగడం లేదంది విశాఖపట్నం అనంతపురం నుంచి హైకోర్టుకు వస్తున్నారని అలాంటప్పుడు కర్నూలుకు వెళ్లడానికి ఇబ్బంది ఏమిటని పిటిషనర్ను ప్రశ్నించడం గమనార్హం అయితే కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు దారితీసిన కారణంతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది జగన్ ప్రభుత్వంపై పిల్ కావడంతో తమకే అనుకూలంగా ఆశించిన పిటిషనర్కు చుక్కెదురైంది చట్ట పరిధిలో లోబడి నిర్ణయాలపై వ్యతిరేక నిర్ణయాలు రావనేందుకు ఇదే ఉదాహరణ ఏదేమైనా వక్ఫ్ కార్యాలయం ఏర్పాటుపై ఆదిలోనే న్యాయస్థానంలో సానుకూల నిర్ణయం రావడం ప్రభుత్వానికి ఊరటనిచ్చింది.